నెల్లూరులోని పేరొందిన మురళీకృష్ణ 70 mm హోటల్లో శనివారం భారీగా మాంసం చేపల నిల్వలు బయటపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ హెల్త్ అధికారి వెంకటరమణ తన సిబ్బందితో కలిసి హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నిల్వ ఉంచిన మాంసం చేపలు లభ్యమయ్యాయి. అసలు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా వస్తారంటూ హెల్త్ అధికారి వెంకటరమణను హోటల్ మేనేజర్ ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకే ఈ దాడులు నిర్వహించామన్నారు. హోటల్లో ఆహార పదార్థాలు నిల్వ ఉంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పేరొందిన హోటల్లో నిల్వ ఉంచిన మాంసం నిల్వలు బయటపడడంతో అటు ఖాతాదారులు ఇటు ప్రజలు కంగు తింటున్నారు. అవి తీసుకెళ్లి పెట్టాల్సిన అవసరం ఏంటి? అవి ఎందుకు డిస్పోజ్ చేయలేదు? మనకి అవసరం లేనిది ఎందుకు డిస్పోజ్ చేయలేదు? వేస్ట్ ప్రోడక్ట్ స్టాక్ కోసం పెట్టామంటున్నారు. స్టాక్ కోసం పెట్టేటప్పుడు అవి అతనైతే చేస్తున్నారు. అవి తీసుకెళ్లి డీప్ ఫ్రీజర్స్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇవన్నీ ఐడెంటిఫై చేసాం, నోటిస్తారో చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళకి దీంతోపాటు 1 lakh పెనాల్టీ కూడా ఇంపోజ్ చేస్తున్నాను. ఫర్దర్గా యాజ్ పర్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది.